నాకు ఒక డౌట్ ఉందండి, అంటే ఇప్పుడు ఇప్పుడు మన ఇండియాలో అయితే డిఫరెంట్ డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నమ్మను, హిందూ రిలీజియన్ తీసుకుంటే ఇప్పుడు దీపావళి ఉంటుంది, హోలీ ఉంటుంది. ఇప్పుడు మామూలు జనరల్గా పూజల వరకు నమ్మకాల వరకు ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు, ఎవరింట్ల వరకు వాళ్ళకి, ఎవరి నమ్మకాల వరకు వాళ్ళకు ఉంటాయి. బట్ కొన్ని పండగలు, కొన్ని ట్రెడిషన్స్, దీపావళి కావచ్చు, ఇప్పుడు నేను రేపు పొద్దున్నే లేచి ఆఫీస్ పోవాలి, మా ఇంట్లో కుక్క ఉంటుంది, కానీ మా ఇంటి పక్కనోడు హిందూ రిలీజియన్, దీపాలు వెలుస్తుంటాడు, అడిగితే మాకు వచ్చే ఒకే పండగ, మేము ఏమి మా ట్రెడిషన్ జరుపుకోవచ్చా వద్దా, మేము ఎంజాయ్ చేయొద్దా, మా పిల్లలకి హ్యాపీనెస్ వద్దా, మీరంతా మీ చిన్నప్పుడు అంతా బాగా ఎంజాయ్ చేసింటారు కదా, మా పిల్లలకి అట్లా వద్దా, మా పిల్లలు బాణాలు పేల్చుకోకుండా ఊరికనే ఉండాలా అని అంటారు. అంటే దాన్ని ఎట్లా, మీ ఒపీనియన్ ఏంటి సార్? దాన్ని ఇప్పుడు నిమజ్జనం కూడా, సో ఇప్పుడు అంటే ఇతర మతస్థులు అంటున్నారా లేకపోతే సాటి హిందువులే అంటున్నారా? అంటే మెయిన్లీ హిందూస్వే కదండి, అంటే వేరే రిలీజియన్స్ అయితే మన కంట్రోల్లో ఉంటారు, అంటే హిందూస్ అంటే మనం కంట్రోల్ చెప్పలేము కదా అంత. ఇప్పుడు నిమజ్జనానికి మొత్తం అంత నేను అడిగేది, అంటే ఇప్పుడు టపాకాయలు పేల్చడము చేస్తున్నారు అనుకోండి, సో అభ్యంతరం పెట్టేవాళ్ళు హిందూ సాటి హిందువులే అభ్యంతరం పెడుతున్నారా లేకపోతే ఇతర మతస్థులు అభ్యంతరం పెడుతున్నారా? అంటే నమ్మని వాళ్ళు ఇతర మతస్థులు అందరండి, నమ్మే వాళ్ళు అంటే అభ్యంతరం పెట్టరు. ఓకే ఓకే, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. కొంతమంది నమ్మే వాళ్ళకి కూడా అభ్యంతరం ఉంటది కదంటే, కుక్కలు ఉన్న వాళ్ళు వాళ్ళు భయపడుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే దీన్ని టూ పీసెస్ గా చూద్దాం. ఒకటి, ఇది ఈ మధ్య అలవాటు చేసుకున్న కొత్త రోగమా లేకపోతే నిజంగా ఆ ఫెస్టివల్ అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి ఉన్నదా అని. దీపావళి అనే సంగతి చూసుకుంటే దానికి రెండు మూడు ఒరిజిన్ స్టోరీస్ చెప్తారు. ఒకటి నరకాసుర వధనో, లేకపోతే ఇంకొకటి రాముడు అయోధ్యకు వచ్చాడని. రెండు స్టోరీల్లోని దీపాలు వెలిగించడం అనేది ఉంది, కానీ టపాకాయలు పేల్చి అల్లర్లు చేసి సౌండ్ చేయడం అనేది లేదు. ఓకే ఫైన్. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది కొత్తగా అలవాటు చేసుకున్నదని మనకి తెలుసు, రైట్? ఎందుకంటే మన తాత ఉంటాడు చూసారా, ఫర్ ఎగ్జాంపుల్ మన తాతయ్య ఉన్నాడు అనుకోండి, తాతయ్య వయసు ఎంతవరకు ఉంటుందో సుమారుగా 1950స్లోనో 40స్లోనో పుట్టుంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళ తాత సంగతి గుర్తుండే ఉంటుంది ఆయనకి, వాళ్ళ నాన్న వాళ్ళ తాత సంగతి గుర్తుండే ఉంటుంది. వెళ్ళి మీరు చిన్నగున్నప్పుడు దీపావళి ఎలా చేసుకునేవాళ్ళు అని అడిగితే, దీపాలు వెలిగించుకోవడం, బాగా మంచిగా ఫుడ్ తినడం, మతాబులు వెలిగించుకోవడం, కొన్ని కాకరపూతలు వెలిగించుకోవడం, ఓకే, తర్వాత చిచ్చుబుడ్లు వచ్చాయి, తర్వాత ఈ భూచక్రాలు వచ్చాయి, తర్వాత ఇక బాంబులు వచ్చాయి. సో ఇవన్నీ గత 50-60 ఏళ్ళుగా మనం అలవర్చుకున్న కొత్త అలవాటు. ఓకేనా, ఈ పాయింట్ పక్కన పెడదాం, కొత్త అలవాటు. నెక్స్ట్, అంటే మీ పక్కన వాళ్ళు మీరు నమ్మకపోతే మేము చేసుకోకూడదా అని. బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, కాకపోతే ఆ సౌండ్ మా దగ్గరకు వస్తుంది కదా, మేమేం చేయాలి, రైట్? ఇంతకుముందు అంటే పాపులేషన్ బాగా తక్కువ ఉండేది మాస్టర్, ఊరు మొత్తానికి తక్కువ దూరం దూరంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు బాగా పాపులేషన్ ఎక్కువైపోయింది. వన్స్ అపాన్ అటైమ్, అంటే మళ్ళీ మన తాతయ్య దగ్గరికి వెళ్ళి మీరు పుట్టే సమయానికి సెన్సస్ ఏమన్నా జరిగి ఉంటాయి, అంటే ఫస్ట్ సెన్సస్ తెలిసిందే కదా, 1949లోనో 50స్లోనో ఫస్ట్ సెన్సస్ జరిగింది. అప్పుడు దేశం మొత్తం మీద జనాభా 30 కోట్లు అండి, 30 నుంచి 35 మధ్యలో అనుకోండి, ఎక్కడెక్కడో దూరం దూరంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు 140 కోట్లు ఉన్నారు, అదే ప్లేస్ ఏం పెరగలేదు. సో పీపుల్ ఆర్ లివింగ్ క్లోజర్ అండ్ క్లోజర్, ఇంకా దగ్గర దగ్గరగా ఉంటున్నారు. ఇప్పుడు ఆ సౌండ్ని నేను ఎలా భరించను? ఇప్పుడు 6:00 మొదలెడతారండి, మొదలెట్టి అర్ధరాత్రి 1 గంట 2 గంటల దాకా పేలుస్తూనే ఉంటారు. అండ్ సమ్ పీపుల్, ఇప్పుడు అందరికీ వయసు పెరిగిపోయిన వాళ్ళే, ఓకే, వృద్ధులు ఎంతమంది ఉన్నారు, అంటే కుర్రోళ్ళు ఎంతమంది ఉన్నారో వృద్ధులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు భరించలేకపోతున్నారు. ఏం చేయాలి? ఎవరైతే చిన్నప్పుడు టపాకాయలు పీల్చుకుని తెగ హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఇప్పుడు వాళ్ళు ముసలోళ్ళయ్యారు కదా, ఇప్పుడు వాళ్ళే కంప్లైంట్ చేస్తున్నారు. ఏం చేద్దాం? వాళ్ళు ఏం చేద్దాం? చెవుల్లో దూది పెట్టుకుని మూసుకుని కూర్చో మేము పేలుస్తామని ఊరుకుందామా? అదొక పద్ధతి. నెక్స్ట్, సరే నీ ఇన్కన్వీనియన్స్ అంటావా, ఇన్కన్వీనియన్స్ మడిచి పక్కన పెట్టుకో, మేము కాల్చుకుంటాము, సంవత్సరానికి ఒకరోజే కదా, మమ్మల్ని వదిలేసి అన్నారు. ఓకే, చెవులో దూదులు పెట్టుకుని వదిలేద్దాం. ఢిల్లీ సంగతి చూద్దాం. ఢిల్లీ హాస్ బికమ్ అ బౌల్ అండి. బౌల్ అంటే గిన్నెలాగా తయారైంది. ఓకే, ఆ ఒక్కరోజు పొల్యూషన్, ఇది గత 10 ఏళ్ళుగా పొల్యూషన్ రిపోర్ట్ వస్తూనే ఉంది. ఆ ఒక్కరోజు పొల్యూషన్, దివాళీ బిఫోర్ దివాళీ ఆఫ్టర్ రీడింగ్స్ తీసి ఆ ఒక్కరోజు పొల్యూషన్ అత్యంత దారుణమైన లెవెల్స్లో ఉంది.
మన సిటిజన్స్ అందరినీ కొంతమంది ఏంటి పౌరుషం కోసమో లేకపోతే నా ఆనందం కోసమో అందరి ఊపిరితిత్తుల్ని పాడు చేయటం సమంజసమా కాదా? దిస్ ఇస్ ద క్వశ్చన్ టు ఆస్క్. ఇప్పుడు మీ ఇంట్లో మీరు సౌండ్ పెంచుకుని మ్యూజిక్ పెట్టుకుని గోల గోల చేసి అల్లరల్ల చేస్తే మహా అయితే మీ ఇంటి పక్కనోడికి మాత్రమే ఇబ్బంది అండి, వాడు అక్కడే ఇబ్బంది పడతాడు. మీరు దేశ ఢిల్లీ పరిసర ప్రాంతం మొత్తం అంతా పేల్చి పేల్చి గాలి చేస్తే ఆ గాలి ఎటు పోవట్లేదు, చెప్పాను కదా ఇట్స్ బికమ్ అ బౌల్ అనమాట, గిన్నెలాగా ఉంటుంది. ఆ పొల్యూషన్ ఎయిర్ అక్కడే ఉంటుంది. అట్లీస్ట్ నెక్స్ట్ ఒక 5 రోజుల నుంచి ఒక వారం పాటు ఆ ఏరియాలను తచ్చాడుతుంది, డిసిపేట్ అవ్వడానికి అంత టైం పడుతుంది. హౌ ఈజ్ ఇట్ లీగల్ అండ్ హౌ ఈజ్ ఇట్ ఎథికల్? లీగల్ సంగతి తర్వాత వదిలేసేయండి. ఎథికల్ టు సబ్జెక్ట్ ఎవ్రీబడి ఫర్ సంబడీస్ ఫన్? అండ్ అనదర్ పాయింట్ ఇస్ దట్ ద ఓన్లీ వే టు సెలబ్రేట్ యువర్ ఫెస్టివల్? ఈ పాయింట్స్కి సమాధానం కావాలని అడుగుతున్నాం అండి. ఆడ నమ్ముతాడా లేదా, వాడు పక్క మతం కూడా లేకపోతే నాస్తికుడా, ఇవన్నీ తర్వాత సంగతి. మీ హ్యాపీనెస్ని నేను కూడా సమర్థిస్తాను మాస్టర్, మీ హ్యాపీనెస్ ఇంకెవ్వరికి ఇబ్బంది కలగకుండా. చిన్న ఇబ్బంది పర్లేదు, చెప్పాను కదా సౌండ్లు వస్తాయి అంటుకుంటే చెవుల్లో దూది పెట్టుకుని ఆ రోజు కుక్కల మంచం కింద దాపెట్టుకుని ఏదో ఒకటి ఓ రోజుకి సరిపోద్ది. ఓకే, 7 సంవత్సరానికి ఒకరోజే కదా, 365 డేస్లో 364 డేస్ ఏం చేయట్లేదు కదా, ఒకరోజే కదా. ఓకే ఫైన్, ఐ యాక్సెప్ట్ దట్. వాట్ అబౌట్ పొల్యూషన్? దానికి కూడా ఆన్సర్ ఇస్తే మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు దీపావళి ఓకే అండి, ఇప్పుడు గణేష్ ఇది గణపతి పండగకి ఏమంటే 9 రోజులు ఉంటాయి, 9 రోజులు అన్ని రోడ్లు అన్ని బ్లాక్ అయిపోయి ఉంటాయి, ఆ విగ్రహాలు పెద్ద పెద్దగా రోడ్డు అంతా పెట్టేసింటారు. ప్లస్ నిమజ్జనం టైంలో అసలు బయట తిరగడానికి కూడా ఉండదు ఆ రోజు నైట్, ఏమైనా ఎమర్జెన్సీ మెడికల్ ఎమర్జెన్సీ వస్తే హాస్పిటల్ పోలేము, మొత్తం రోడ్లు అన్ని ఫుల్ అయి బ్లాక్ అయిపోయి ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, అది కూడా సేమ్ ఫస్ట్ క్వశ్చన్, అదే అప్లికేబుల్ అవుతుందండి. అది ఈ నిమజ్జనము 9 రోజుల పండగ అనేది అనాది కాలం నుంచి వస్తుందా, లేకపోతే ఒక మనిషి హిందువులందరినీ కలిపి ఉంచడానికి అని చెప్పి తయారు చేసిన ఒక స్కెచ్చా? మహారాష్ట్రలో స్టార్ట్ అయిందండి, బాంబే పరిసర ప్రాంతాల్లో స్టార్ట్ అయింది. ఓకే, అందులో కూడా అంతంత పెద్ద విగ్రహాలు, అంతంత పెద్ద ఒకళ్ళతో ఒకళ్ళు కాంపిటీషన్ పెట్టుకుని చేసే పద్ధతి అప్పట్లో లేదు. అప్పుడు ఓన్లీ సామాజిక పూజలు చేస్తే అందరూ, ఎందుకంటే ఆ క్యాండిడేటు నేను పేరు మర్చిపోతున్నానండి, ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ ఇట్ ఈస్ బాల్ గంగాధర్ తిలక్ ఎవరో నాకు తెలియట్లేదు, ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ. ఒక పర్సన్ చాట్లో చెప్పండి ఎవరైనా ఇఫ్ యూ రిమెంబర్, ఆ పర్సన్ ఆల్రెడీ మనోళ్ళు కులాలు మత కులాలు ఉపకులాలు వర్ణాల పేరుతో కొట్టుకు వస్తున్నారు అన్న మంచి ఉద్దేశంతో, హిందువులను యునైట్ చేయాలి అన్న ఉద్దేశంతో కలిసి అందరం కలిసి ఈ గణేష్ పండుగ చేసుకుందాము అని చెప్పి మొదలుపెట్టాడు బాలగంగాధర తిలక్. అదండి, సో మొదలుపెట్టాడు. కాకపోతే అందులో ఉన్న కుట్ర ఏంటంటే హిందువులు మాత్రమే కలిసి ఉండాలి, మనం హిందువులు ఇతరులు నాన్ హిందూస్ ఆర్ నాన్ హిందూస్ అని చెప్పడానికి. బట్ స్టిల్ ఆయన మైండ్లో, ఆ బాలగంగాధర తిలక్ మైండ్లో హీ థాట్ హీ వాస్ ట్రయింగ్ టు డూ గుడ్ ఫర్ హిందూస్. అప్పుడు మొదలైందండి గణేష్ పండుగ అనేది పెట్టడం, సామూహిక పూజలు చేసుకోవడం. అంతకుముందు లేదు, ఈ పద్ధతే లేదు, ఎవరి ఇళ్లలో వాళ్ళు పూజలు చేసుకునేవాళ్ళు. ఇక అప్పటి నుంచి మొదలయ్యి ఇప్పుడు ఏ రేంజ్లో స్టార్ట్ అయిందంటే అసలు అన్నిన్ని అడుగులు, ఇన్ని వేల ఇన్ని వందల అడుగులు, ఇన్నిన్ని కేజీల లడ్డులు అని చెప్పి ఇట్ హస్ బికమ్ అ షో ఆఫ్ పవర్ నౌ. ఓకే, భక్తి లేదు అక్కడ, ఏ మాత్రం భక్తి లేదు. మీరు ఎప్పుడన్నా ఒక గణేష్ ఆ 9 రోజుల్లో ఫస్ట్ 3 డేస్లో ఒక మీరు ఒక సుడిగాలి పర్యటన చేస్తే సాయంత్రం 9 అవగానే పాన్లు తినటం, వెనక చేరి మందులు కొట్టడం, బూతులు మాట్లాడుకోవటం, పుసుకు పుసుకుని ఊయటం ఇదే చేస్తారండి. ఏమైనా మాట్లాడకపోతే హిందూ పెద్దోళ్ళు ఎవరైనా అక్కడ పెద్దవాళ్ళు ముసలివాళ్ళు చెప్పడానికి వస్తే వాళ్ళ మీద కూడా గొడవకి వస్తారండి, హిందువులే హిందువులు చెప్పలేరు అసలు, ఇంకా ముస్లిమ్స్ అయితే ఇంకా భయపడతారు. సో ఇది దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ భక్తి మాస్టర్, దీనికి హిందూ సమాజానికి ఎటువంటి సంబంధం లేదు. ఈ లేకి వెధవులు హిందూ మతాన్ని మొహాన్ పులుముకుని నెత్తి మీద తిలకం పెట్టుకుని హిందువుల పరువులు తీయటానికి ఇలాంటి నీచులందరూ చేరారు. ఓకే, బీయింగ్ అ నాస్తిక్ ఐఎమ్ వరీడ్ అబౌట్ ఇట్. సాటి హిందువులు వాళ్ళకి సిగ్గులేదు, వాళ్ళు స్టార్టింగ్లో ఒప్పుకున్నారండి, స్టార్టింగ్లో మనం ఏదంటి గణపతి బప్ప మౌర్యాన్ని 10 సార్లు అరిస్తే మిగతా వాళ్ళు ఉనికి దూరం చేరతారని. అంతే తప్ప వాడికి జరుగుతున్న నష్టం అర్థం కాలేదు. అసలు అసలు వినాయకుడు బొమ్మలు చూస్తే అసలు కంపరం ఎత్తుందండి, ఇలాంటి దిక్కుమాలిన బొమ్మలు తయారు చేసి నరేంద్ర మోడీ బొమ్మతోటి, అంటే ఇంకెవ్వరు మనోభావాలు దెబ్బతినవు అక్కడికి వచ్చేటప్పటికి. స్పైడర్ మ్యాన్ షేప్లో వినాయకుడు, సూపర్ మ్యాన్ షేప్లో వినాయకుడు, ఈగ సినిమా వచ్చినప్పుడు ఈగ షేప్లో వినాయకుడు,
అన్ని రకాల షేపుల్లో వినాయకులు వస్తున్నారు, అక్కడ ఎవ్వరు మనోభావాలు దెబ్బతినవు, సాటి హిందువులే. నిమజ్జనం అప్పుడు అయితే కాలుతో తొక్కుతుంటారండి విగ్రహాలు, తొక్కి తొక్కి కడతారండి. హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ లో చూస్తాం కదా, ఎక్కి తొక్కి తొక్కి దాని మీద తొండం మీద మొహం మీద తల మీద కాలు పెట్టి తొక్కేస్తారు. భక్తి కాదండి, దిస్ ఇస్ అబ్సల్యూట్లీ నాట్ భక్తి. హిందువులు అనేవాళ్ళు, నిజంగా హిందువులు అనేవాళ్ళు సిగ్గున్నోళ్ళు అయితే, కావాలని రెచ్చగొడుతున్నాను, సిగ్గున్నోళ్ళు అయితే ఈ గణేష్ పండగని వాళ్ళు నిజమైన హిందువులు కంట్రోల్లో తీసుకుని తాగుబోతు వేధవల్ల రోతలకు పొండి అని చెప్పి వీళ్ళని తన్ని తరిమేయాలి. కాకపోతే వాళ్ళు రౌడీలు మాస్టర్. ఈ మధ్యస్థంగాళ్ళు ఉన్నారు చూసారా, ఏంటి మోడరేట్ హిందూస్ మా ధర్మరక్షణ ఇంకోటి చేతిలో పెట్టి ఎచ్చులుపోతుంటారు చూసారా, వీళ్ళు నిజంగా చేతగానే దద్దమలే. వీళ్ళు పక్కన మతం మీద దండెత్తడానికి ఓ ఎగేసుకుని పంజి కట్టుకుని వస్తారు, కానీ సొంత మతంలో రౌడీల దగ్గరికి వెళ్ళటానికి కూడా ఉత్సపోసుకుంటారు. సిగ్గుండాలి హిందువులు అనేవాళ్ళు, చెప్పుకునేవాళ్ళు సిగ్గు అనేది ఉండాలి వాళ్ళకి. నీ మతం పేరు చెప్పుకుని నీ దేవుడిని, దేవుడి బొమ్మ వెనకే, ఇంకెక్కడో కాదండి, దేవుడి బొమ్మ వెనక, వినాయకుడి బొమ్మ వెనక స్థలం ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, వినాయకుడి విగ్రహం వెనక అట్లీస్ట్ 3-4 feet స్థలం ఉంటుంది. ఆ స్థలంలో ఏం చేస్తారనుకుంటున్నారు? పేకాట, మందు, పాన్ పరాగులు, బూతు మాట్లాడుకోవడాలు, పిచ్చి పిచ్చి వాగుడు, ఇదే జరుగుద్ది అక్కడ. నేను స్వయంగా చూశానండి, నమ్మకం లేనోళ్ళు ఈ రాబోయే వినాయక చవితికి వెళ్ళి చూడండి 8-9 తర్వాత, ఎందుకంటే అందరు దర్శనాలు అయిపోతాయి కదా, ఇక మొదలెడతారు దుకాణం మొదలెడతారు అక్కడ చేరి.